సాతాలించిన సనకలేసి వంకాయ కూర వండాను అద్రింది అనుకోండి కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మహో నువ్వు తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండ కదా అరే బిస్కెట్ ఉన్నాయే అది చూడండి కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండ కదా అయ్యయ్యో ఏమయ్యా నాకు తెలియ అడుగుతాను ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వెళ్ళచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ రాకూడదు కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు కానీ ఉద్యోగం లేదు కామాక్షమ్మ గుళ్ళు కుంభాభిషేకం చందా ఇవ్వు ఈ బీపీ రావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు అలాగా అత్తీసుకెళ్ళు ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి పోరా మన లెవెల్ అది నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట హలో ఎవరు సార్ మాట్లాడేది బాబు నేను మగాణ కాదు బాబు మగాణ నేనే అనుకోవట్లేదు నేను చెప్పేది విను ఏంట్రా రాస్కెల్ తీసుకెళ్ళి పెట్టేకుతున్నావు నువ్వు వస్తానంటే నేను భయపడతానా ఒక్కడే అంటారా ఒక్కడవే నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను రారా దమ్ముంటా రారా తెల్ల తాలకి మళ్ళీ వస్తాట సరే వెళ్ళొస్తాను వెళ్ళిపోతావా చూడు బాబు నువ్వు ఉన్నావున్న ధైర్యంతో లారీ జనంతో రమణి కమిట్ అయిపోయాను ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా నా వల్ల మీకు ఇబ్బంది నువ్వు లేకపోతానే ఇబ్బంది ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు మీ మేలు మర్చిపోలేదు అవును మళ్ళీ మనం మాట్లాడగండి వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకునే నాకుట్లో పనిచేద్దాం అనుకుంటున్నావే కారణం ఏంటో పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి అందుకు డబ్బు కావాలిగా ఇల్లుందిగా ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు డాడీ ఇంటికో బిందే ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా ఈసారి ముసలాడుకో మంచం కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా నా చేతికో చిప్ప మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి దరిద్రం పొదిరిపోద్ది రే నువ్వు ఇట్ట ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సింది అసెంబ్లీలో లోపల కాదు అసెంబ్లీ బయటకు వచ్చుని అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు వేసుకుంటావు అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండి ఏడిస్తే కదా అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదురా నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే అయితే త్వరగా నవ్వాడు నువ్వు ఎంతనే మరి ఈరిగాన్ని సూరిగాన్ని కిట్టిగాన్ని తీసుకెళ్లి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఓట్లన్నీ మనకి పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు ఓరినా మొదనష్టపు డాడీ ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆరికి పడతాయి కానీ మనకెందుకు పడతాయి బే మారదే పేత బ్రెయిన్ అంటే వారి పిచ్చిన కో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా అవును ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్ళే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కైమా కైమాగా కొట్టించేస్తాడు దాంతో ఊరోళ్ళందరూ అడిగి ప్రేమస్ అయిపోతారు ఓట్లు మొత్తం మనకు గుర్తిస్తారు నీది బుర్ర కాదురో మరి పాదరసం తర్ర థాంక్స్ నో మెన్షన్ ఆలస్యం అమృతం ఆల్కహాల్ వెంటనే పని చూసుకో స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడంటి ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తానంటవా ఓరినా డాడియో ఓరినా ఫాదరో నేను బతుకున్నాగానే చచ్చినట్టుగా ఏంటో సోకరు నువ్వు పోతే ఆనందపడతాను కానీ నేనేది గడుస్తాను మరి నేనేడ్చేది మన పరువు పోయినందుకు పిచ్చి కన్నా అసలు మనకు పరువు అనేది ఉంటే కదరా పోవడానికి చెప్పేది విను ఆ చెప్పు అమ్మాయితో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు ఏవేళ రేపో నువ్వే పంచాయతీలో కూర్చుని రాయుడి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కళలు కడేశాం కదా అందులో డౌట్ ఉంది ఎవరు కప్తారు రేపు మహాయితీ ఎల్లుండి ఎప్పటికైనా జరిగేది అదే కదా ఏంటి జరిగేది నీ సత్యను బొద్దింకల ఏంటా లుక్కు ఒక దాంతో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని అంటేసుకొచ్చాడు ఇంకో అవును
నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడువా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి? అతను మా మేనమ కొడుకే. అలాగా ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే, చిన్నప్పుడు విని గోచి కూడా లేకుండా చూసా. ఓ బాబోయ్, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకోవడం చూస్తా. అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు, ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది. తెల్ల డ్రెస్ వేసుకొని, తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నవాళ్ళు ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు? నగలు లేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రా ఏమి వద్దులే, అలా చూస్తూ నిలబడతావే, కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు ఏం తిట్టినా తెలీదు, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింటా ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి, మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి. ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే, ఆడపిల్లలు చదువుకుని ఏం చెయ్యాలండి? 1+1=3 అని తెలిస్తే చాలు. 1+1=3 అని ఆవిడ తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఆ మాయాబజార్లో. పెళ్లి చూపులు ముసలిదానిక మనోహరాలిక, నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షల్లో కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది, పెళ్లి కూతురు బాగా ముదురుదేమో అని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనోహరాలిక? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా, నువ్వు పాడమ్మా. ఎంత కర్ణకటోరం, ఎంత కర్ణకటోరం! ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్త, నాకు ఈ అమ్మాయి ఓకే. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మని అంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది, ఈసారి కాస్త ఎక్కువ ఉండాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. తమ్ముడితో మాట్లాడుతున్నాం రా, డిస్టర్బ్ చేయొద్దు. ఎసేయండి అండి, ఎసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాచి పెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదని అడిగామంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే. వాడు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నో, నే వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలు. అందుకే వాళ్ళిద్దరిని బయటికి రప్పించు. ఓకే, వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే అందుకే నీకు 10 లాక్స్ క్యాష్. అంత డబ్బా? Yes, 10 days. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కు. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తా. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. సరే, ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది.